వెల్కమ్ టు రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ సిరాపాయ కర్రీ. క్లీన్ చేసి పెట్టుకున్న సిరాపాయ ముక్కల్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 4 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మసాలా అంతా ముక్కలకు బాగా తగిలేలా కలుపుకోవాలి. అందులోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. 3 టమాటాలు 3 పచ్చిమిర్చిలను తీసుకొని పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి పక్కన పెట్టుకోవాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 50 గ్రాముల వెండి కొబ్బరిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి మాంసం ముక్కలు 50% ఉడికినా సరిపోతుంది. తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ను యాడ్ చేసుకొని అందులోకి 5 స్పూన్ల కారం, 4 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని గ్రేవీకి సరిపడా నీళ్లు అంటే 2 గ్లాసుల నీళ్లను కలపాలి. తర్వాత అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరలను చల్లుకొని మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 6 విజిల్ వచ్చేంత వరకు ఉడకనించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఒక కామెంట్ పెట్టేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.